కన్నులు చూడని చిత్రమే చూస్తున్నా హలో ఫ్రెండ్స్ నేను మీ మహేంద్ర ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్ లో ఉన్న ఒక మంచి ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ ఇవ్వడం ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లో డెమోని చూసారు ఆ విధంగా మీరు కూడా మీ ఫోటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు నేను వాడిన టెంప్లెట్స్ పార్టికల్స్ బోర్డర్స్ లిరిక్స్ బ్లాక్ షాడోస్ డిస్క్రిప్షన్ లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్ గా అన్ని ఫైల్స్ అయితే వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను వాడేది ఈ విఎన్ అప్లికేషన్ దగ్గర లేటెస్ట్ వెర్షన్ లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇవే ఫోటోస్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి సో ఎక్కువ మంది అడిగితే నేనైతే మన టెలిగ్రామ్ లో పెడతాను మన టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మన టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకేనా నేను ముందుగా ఏది క్రియేట్ చేసినా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి పగిడి మహింద్ర అని ఉంటుంది మీరు కూడా ముందుగానే తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాలో ఫాలో చేయండి ఐడి వచ్చేసి పగిడి అని ఉంటుంది ఓకేనా సో ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారు చెప్తాను అప్లికేషన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది లేటెస్ట్ వెర్షన్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ కింద ప్లస్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పక్కన ఫోటోస్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు ఎవరు పిక్స్ అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళవి మీకు నచ్చినన్ని సో మంచి మంచి ఫొటోస్ ఇక్కడికి నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు కూడా అలా సెలెక్ట్ చేసుకోండి సో మీ ఇష్టం నెంబర్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అది మీ ఒపీనియన్ అది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ రైట్ మార్క్ ఇచ్చేసాను సో నాకు ఇలా ఓపెన్ అవుతుంది ఇట్లా ఓపెన్ అవుతుంది పైన ఒరిజినల్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నైన్ ఇచ్ టూ సిక్స్టీన్ అని ఉంటుంది ఇది క్లిక్ చేసి మళ్ళీ అక్కడే క్లిక్ చేయండి హైడ్ అవుతుంది అండ్ ఫోటో కరెక్ట్గా లేకపోతే ఫోటోని క్లిక్ చేసి పక్కకి స్వైప్ చేస్తే క్రోప్ అని ఒక ఆప్షన్ వస్తుంది ఇందులో మీకు నైన్ ఇష్ టు సిక్స్టీన్ అని ఉంటుంది ఫోటోని జూమ్ చేసి మిడిల్లోకి తీసుకొచ్చి మీకు కావాల్సిన ప్లేస్లోకి ఇలా అడ్జస్ట్ చేసుకోవడం రైట్ మార్క్ ఓకేనా సో ప్రతి ఫోటోని ఒకసారి మాన్యువల్గా చెక్ చేసుకోండి సో మిడిల్లో లేకపోయినా పక్కకున్న సో ఫోటోని కంప్లీట్గా మీరు జరుపుకోవచ్చు చూపించారు కదా సో ఆ విధంగా రైట్ ఫోటోలు పర్ఫెక్ట్గా ఉన్నాయి వీటికి కలర్ పెంచాలనుకోండి ఫోటో పైన టచ్ చేయండి ఫోటో పైన టచ్ చేస్తే మీకు ఇక్కడ ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి పైన మీకు అడ్జస్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇలా పక్కకి స్వైప్ చేస్తే శాచ్యురేషన్ అని వస్తుంది ఇది క్లిక్ చేయండి శాచురేషన్ క్లిక్ చేసి పక్కకి స్వైప్ చేయండి సో ఫోటో సాచురేషన్ బాగా కనపడుతుంది సో అప్లైట్ ఆల్ కొడితే అన్నిటికీ వెళ్ళిపోతుంది వద్దనుకుంటే వదిలేసి నేను అప్లైట్ ఆల్ కొట్టాను మీరు కూడా కావాలనుకుంటే ఇంపార్టెంట్ అనుకుంటే చేయండి ఇప్పుడు నేను ఫొటోస్ అన్నిటికీ చూడండి శాచురేషన్ ఆటోమేటిక్గా పెంచేసింది ఓకే క్లిక్తో మొత్తానికి పెరిగింది ఇప్పుడు లాస్ట్లో ఒక బ్లాక్ స్క్రీన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి డిలేట్ అయిపోయింది ఇప్పుడు యానిమేషన్స్ పెడదాం ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు సో ఇలా పక్కకి వెళ్ళండి ఇలా పక్కకి వెళ్తే మీకు ఇక్కడ జూమ్ అవుట్ అని ఉంటుంది సో ఇది ఇది జూమ్ అవుట్ అని ఉందా దీనికి అప్లై టు ఆల్ చేయండి అప్లై అయిపోయింది సో అప్లై అయిపోయింది కదా సో అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి రెండు ఫోటోలు దాటిన తర్వాత అంటే ప్రతి ఒక మూడో ఫోటోకి సో ఏంటంటే మనం యానిమేషన్ మార్చాలి ఇప్పుడు మూడో ఫోటో దగ్గరకు వచ్చాను దీన్ని సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్స్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేస్తే మనకి పక్కకు వస్తే ఎక్స్పెండ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ మళ్ళీ రెండు ఫోటోస్ వదిలేయండి మళ్ళీ మూడో ఫోటో దగ్గరకు రండి ఎఫెక్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇలా పక్కకు వస్తే ఎక్స్పెండ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసి రైట్ మార్క్ మళ్ళీ రెండు ఫోటోలు దాటి మూడో ఫోటో దగ్గరకు వచ్చి ఇక్కడ మనకి ఎఫెక్స్ అని ఉంటుంది దీనికి ఎక్స్పెండ్ అని ఉంటుంది ఇది పెట్టండి ఇలా మీరు ఎన్ని ఫోటోస్ పెట్టినా నెంబర్ ఆఫ్ పెట్టుకున్నా కూడా ప్రతిదానికి ఇట్లా ప్రతి రెండు ఫోటోలు వదిలేసి సో ఇలా పెట్టాలి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి ఫోటో డ్యూరేషన్ ఒక సెకండ్ ఉండాలి ఈ ఒక్క సెకండ్ ఎలా పెడతారంటే సో ఫస్ట్ ఒక సెకండ్ పెట్టిన తర్వాత మీరు ఫోటోలు యాడ్ చేయాలి దాని కోసం బ్యాక్ రండి సో బ్యాక్ వచ్చిన తర్వాత మీరు పైన ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి డ్యూ డిఫాల్ట్ ఫోటో డ్యూరేషన్ అని ఉంటుంది ఇక్కడ ఒక సెకండ్ పెట్టుకోండి ఒక సెకండ్ పెట్టుకున్న తర్వాత మీరు ఫొటోస్ని ఈ యొక్క విఎన్ యాప్లోకి యాడ్ చేసుకోండి ఓకేనా అప్పుడు మీకు ఒక్క సెకండ్ వస్తాయి ఫస్ట్ ఓపెన్ చేయడం ఓపెన్ చేయడం ఇలా పెట్టిన తర్వాతే సో ఆ విధంగా కంటిన్యూ చేయండి ఇలా వన్ సెకండ్ పెట్టిన తర్వాత మీకు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు సో ఈ యొక్క ప్రాజెక్ట్ని వచ్చింది కదా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఇలా పెట్టేశాం ఫస్ట్కి వచ్చేయండి ఈ ఫోటో సింబల్ని ట్యాప్ చేయండి వీడియో ఫోటోని ట్యాప్ చేయండి ఫొటోస్ పైన ట్యాప్ చేశాను పైన ఆల్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసేసి బ్లాక్ షాడో నేను ఆల్రెడీ మీకు తెలుసు కదా బ్లాక్ షాడో యూజ్ చేస్తానని మీ దగ్గర ఆల్రెడీ ఉంటే పెట్టుకోండి లేకపోతే డిస్క్రిప్షన్లో టెంప్లైడ్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాక్ చేసి కొంచెం పైకి జరుపుకోండి లిరిక్స్ పట్టే వరకు ఇప్పుడు ఈ యొక్క చివరి పట్టుకుని నేను లాగి పడితే చివరికి వెళ్ళిపోతుంది సో చివరికి అలా వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాను ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే సింబల్ని ట్యాప్ చేశాను వీడియో ఫోటోని ట్యాప్ చేశాను ట్యాప్ చేసి ఈ లిరిక్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని సో కింద మీకు క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ క్రాప్ దీంట్లోకి రండి సిక్స్టీన్ ఇంటూ నైన్ తీసుకోండి తీసుకొని ఒకసారి ప్లేన్ చేద్దాం ఓకే రైట్ ఇదే లిరిక్స్ ఇప్పుడు ఇక్కడ సిక్స్టీన్ ఇంటూ నైన్ తీసుకొని టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి వీడియోని కింద వాటర్ మార్క్ పోతుంది సో ఈ లిరిక్స్ చేసింది ప్రసాద్ బీట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చూడండి ఇలాంటి తెలుగు లిరిక్స్ ఎక్కువగా జరుగుతాయి ఇవే లిరిక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెంపుల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రైట్ మార్క్ ఇచ్చాను సో ఇలా కిందకి జరిపేశాను సో కిందకి జరిపేసి ఇలా పక్కకి స్వైప్ చేస్తే మనకి బ్లిండ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఇందులో పక్కకి లాగితే స్క్రీన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది టిక్ మార్క్ ఇంకొంచెం పెద్దగా చేయండి చేసి కిందకి కొంచెం ఇట్లా జరపండి ఈ పాయింట్లోకి జరిపేయండి సో జరిపిన తర్వాత ఈ కింద మీకు వాల్యూమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఈ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు కింద వాల్యూమ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ వాల్యూమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సౌండ్ పెంచండి లేకపోతే మ్యూజిక్ రాదు ఓకేనా ఇలా సౌండ్ పెంచితేనే వస్తుంది ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఫోటో సింబల్ని యాప్ చేశాను వీడియో ఫోటోని తీసుకున్నాను ఇప్పుడు పార్టికల్ స్టెంప్లెట్ని తీసుకుంటాను ఇలా పార్టికల్స్ ని తీసుకొని సో చివరి పట్టుకొని పెద్దగా డ్రాక్ చేస్తున్నాను చూడండి ఈ వైట్ బార్డర్ ఎగ్జిట్ అయ్యే వరకు డ్రాక్ చేసి ఇలా వాల్యూమ్ అని దానిపైన ట్యాప్ చేసి దీని వాల్యూమ్ తక్కువే ఉంది రైట్ ఓకే ఇప్పుడు సో ఇదే పార్టికల్స్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మనకి బ్లిండ్ అని ఉంటుంది ఇందులో స్క్రీన్ అని ఉంటుంది ఇది అప్లే చేయండి టిక్ మార్క్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి ఒకసారి ప్లే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ వీడియో కింద రెడ్ కలర్ అనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అంతకంటే ముందు నోటిఫికేషన్ వస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకని యాక్టివేట్ చేసుకోండి మీకు పాసిబుల్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఒక్కడికి షేర్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి ఇప్పుడు ఇలా పెట్టేశాను కదా ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే సింబల్ని ట్యాప్ చేశాను వీడియో ఆడియో పైన ట్యాప్ చేశాను వీడియో ఇమేజ్ ఫొటోస్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసి నేను ఇచ్చిన బ్లాక్ ఈ ఇమేజ్ ఉంటుంది కదా బోర్డర్ ఇమేజ్ దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని కింద ఫిట్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి దీన్ని చివరి పట్టుకొని లాగండి ఎండింగ్ వరకు ఇలా లాగేసి ఫస్ట్కి రండి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి సో ప్లే చేసి చూపిస్తాను క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది సో చాలా సింపుల్గా మంచి యానిమేషన్స్తో విఎన్లు అయితే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోని ఎలా సేవ్ చేసుకుంటారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి కింద టెన్ ఎయిటీలో థర్టీ ఫ్రేమ్స్ రైట్ మార్క్ సో ఇది సేవ్ అవడం స్టార్ట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ టైటిల్ అడుగుతుంది టైటిల్లో నేను మా ఎగ్జాంపుల్ నానేమే పెట్టుకుంటాను పెట్టుకొని కింద మనకి సేవ్ టు ఆల్బమ్ అని ఉంటుంది ఇది క్లిక్ చేస్తే మన ఫోన్లోకి సేవ్ అవుతుంది ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఎంఎక్స్ ప్లేయర్ అప్లికేషన్లో కానీ ఏదైనా ఒక వీడియో ప్లేయర్లో కానీ మీకు ప్లే చేసి చూపిస్తాను చాలా బాగా యూనిక్గా వస్తుంది సో ఇదైతే ఒకసారి చూడండి ఇప్పుడు సో చూశారు కదా చాలా చాలా బాగా వచ్చింది కదా ఈ విధంగా మీరు కూడా మీ ఫోన్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీ అందరికీ వీడియో అనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్